దేవుడి పిలుపు లోబడి దేవుడు అభిషేకించిన మన దావీదు పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవదీనులు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి. క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అమ్మా క్షేమంగా ఉన్నారయ్యా. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని మరి ప్రభు కొరకు ప్రభు దగ్గర మరి మేము మా సంఘము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు క్షేమాభివృద్ధి కలిగి ఇంకా ప్రభువులో సుఖ సౌఖ్య జీవితాలతో జీవించాలని ప్రభువుకి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ సమయంలో దేవుడు తన వాక్యాన్ని చెప్పే కృప నాకు ఇచ్చినందుకు మొట్టమొదట దేవునికి వందనాలు. ఆ తదుపరి మీకందరికి వందనాలు. ఈ సమయంలో మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ వాక్యము నీ నామము కంటే గొప్పది. నీ వాక్యము నాయన, నా తండ్రి, నీ యొక్క నోటులో నుంచి వచ్చిన ప్రతి మాట వలన సృష్టి కలిగింది ప్రభువ. కాబట్టి నీ మాటలలో ఆత్మ ఉన్నది, జీవము ఉన్నది నాయన. అటువంటి నాయన నీ వాక్యమును చెప్పుచుండగా నాయన నా తండ్రి నన్ను మరుగుపరిచి పూర్తిగా అయా నా తండ్రి వినుచున్న వారికి నాయన వారి జీవితాలు సరిచేసుకొని క్షేమాభివృద్ధి పొందుటకు ఇహలోకములో పరలోకములో ప్రభు అని బిడ్డలు ఆశీర్వదించబడినట్లు కృపచూపమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ అంశం పేరేంటంటే వర్ధిల్లాలంటే ఏమి చేయాలి, వర్ధిల్లాలంటే ఏమి చేయాలి. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీయండి. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైనటువంటి యోహాను గారు ప్రియుడైనటువంటి గాయు అనేటటువంటి ఆయనకు ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఓ ప్రియుడా, మొట్టమొదట నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ మొట్టమొదట వర్ధిల్లితే దాని ప్రకారంగా నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుతావు, సౌఖ్యముగా ఉంటావని ఇక్కడ మరి అపొస్తలుడైనటువంటి యోహాను గారు గాయకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఈ లోకములో వర్ధిల్లాలి అని చెప్పానంటే అన్ని విషయాల్లో, కుటుంబపరంగా, సంఘములో, ఆత్మీయపరంగా, మరి ప్రియులరా, మరి వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, సంతోషపరంగా, సమాధానపరంగా, సమృద్ధి పరంగా, సంతృప్తి పరంగా, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి, అప్పుడే అన్ని విషయాలలో మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా మనం ముందుకు సాగిపోతాము ప్రభు కృపను బట్టని మీకందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆత్మలో వర్ధిల్లాల, తర్వాత అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే సుఖముగా మరి మనం ఉండాలని గాయు అనే ఆయన గురించి యోహాను గారు ప్రార్థించాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తును నమ్మిన విశ్వాసులమైనటువంటి క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో కూడా మనం ఆత్మలో వర్ధిల్లాలి, మరి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే ప్రియులారా, మనం వర్ధిల్లాలంటే మొట్టమొదటగా ఏం చేయాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనము ప్రియులారా మనం గమనించినట్లయితే ఆడొక చక్కటి మాట ఉంది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లారు. హల్లెలూయా. ఏమ్మా ప్రియమైనటువంటి వారారా, యెహోయాదా కుమారుడు
मरी जकर्या मीद की देवनी आत्म వచ్చినప్పుడు ప్రిలారా మరి ఆయనంటూ ఉన్నాడు జనులందరితో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధిల్లరు ప్రిమినేటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు చర్చికి వెళ్తాం మీటింగ్లకు వెళ్తాం టీవీ ప్రోగ్రామ్ల వాక్యం వింటాం మరి ఎంతో వాక్యము నాలెడ్జ్ మనకు ఉంటది అయితే ప్రిలారా ఆ వాక్యము విన్న తర్వాత ఆ వాక్యానికి విదేయత చూపించాలి అనగా లోబడాలి వాక్యానికి విదేయత చూపించినప్పుడు ఆ వాక్యానికి లోబడి జీవించినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు అన్ని విషయాల్లో కూడా ఆ ప్రభు యేసయ్య నిన్న అన్ని విషయాల్లో వర్ధిల్లు చేస్తాడు లేకపోతే వర్ధిల్లు చేయడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి మీకందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఉదాహరణకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మోషే యొక్క మరి శిష్యుడైనటువంటి మరి ప్రిలారా యెహోషువా ఉన్నాడు ఆ యెహోషువాకు దేవుడు చెప్తున్నాడు యెహోషువా మోషే సనిపేడిని బాధపడబాక భయపడబాక దిగులు పడబాక ఇదిగో మోషేకు తోడే ఉన్నట్టు నేను నీకు కూడా తోడే ఉన్నాను అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నా యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దానిని ధ్యానించి మరి నువ్వు ముందుకు నడుచుకున్నప్పుడు మరి వాక్యానుసారంగా నీ మార్గాన్ని వర్ధిల్లు చేసుకుంటావు నీ మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి యెహోషువా నూను కుమారుడైనటువంటి యెహోషువా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినటువంటి వాడు గనుక దివారాత్రము ధ్యానించాడు వాక్యము వినేసి అవతలకు పోయేవాడు వాక్యాన్ని అనుసరించడు గాని వాక్యాన్ని దివారాత్రము ఎవడైతే ధ్యానిస్తాడో ప్రియమైనటువంటి వారలారా అట్టివాడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తాడని ప్రభువు పేరట మీకందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఉదాహరణగా యెహోషువా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వర్ధిల్లాడు తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే సొలొమోను ప్రియులారా వర్ధిల్లాడు ప్రియులారా సొలొమోను వర్ధిల్లాడు సొలొమోను వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే అతడు ఆరంభములో తన తండ్రి అయినటువంటి దావీదు చెప్తాడనమాట దినవృత్తాంతాల గ్రంథంలో ఓ సొలొమోన దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా నువ్వు జరిగించి మరి చక్కగా నువ్వు వర్ధిల్లుతావు నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లుతావో అప్పుడు దేవుని యొక్క మందిరాన్ని నువ్వు కట్టు అని దావీదు తన కుమారుడైన సొలొమోనుకి తన యొక్క వృద్ధాప్యాయంలో చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ప్రియులారా మనం గమనించినట్లయితే మరి వాక్యానికి విధేయత చూపిస్తున్నావా వాక్యానికి విధేయత చూపించినప్పుడే మరి ప్రియులారా సొలొమోను వర్ధిల్లాడు మరి దేవుని యొక్క ఆలయం యెరూషలేము దేవాలయాన్ని 7.5 సంవత్సరములో కట్టగలిగాడు హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే మనం గమనించినట్లయితే మరి హిజ్కియా అనే యూదారాజు కూడా ప్రియమైన వాళ్ళరా దినవృత్తాంతాల గ్రంథంలోనే మనం గమనించినట్లయితే ఆ యొక్క హిజ్కియా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర మంతటి ప్రకారముగా మరి అతడు నమ్మకముగా ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానికి విధేయత చూపించాడు గనుక మరి హిజ్కియా తాను చేసిన ప్రతి పనిలో కూడా హిజ్కియా వర్ధిల్లినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ప్రియులారా నీ వర్ధిల్లాలంటే ఆత్మలో వర్ధిల్లాలంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యానికి తల వంచి లోబడి మరి ఆ వాక్యానికి విధేయత చూపించి భయభక్తులతో ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క బిడ్డల్ని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ వ్యాపారాన్ని నీ సమస్తాన్ని ఆయన కంచివేసి ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు లేకపోతే ఆశీర్వదించడు కాబట్టి ప్రియులారా అలాగే మనం గమనించినట్లయితే యేసయ్య లోకాసువార్త 2:52లో మనం గమనిస్తే యేసు వయసు యందును జ్ఞానమందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఆయన వర్ధిల్లాడు ఎందుకు అంతగా ఆయన వర్ధిల్లాడు అని చెప్పనంటే ప్రియులారా మరి తండ్రి యొక్క మాటల్ని ఆయన విధేయత చూపించినటువంటి వాడై మరి ఆయన కుమారుడై ఉండి కూడా తండ్రి యొక్క మాటల్ని విధేయత చూపించి లోబడి జీవించాడు గనుక యేసు ప్రభువారు ఈ లోకములో మరి వర్ధిల్లాడు ప్రియులారు అలాగే మనం గమనిస్తే మరి దానియేలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని
అనుసరించాడు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాడు. ప్రియమైన వారలారా, మరి ఆ దర్యావేషు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటం మూలాన మరి అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు. అతడు నమ్మకస్తుడై ఏ తప్పైనను నేరమైనను చేయక వాక్యానికి విధేయత చూపించిన వాడై, వాక్యానుసారమైన జీవితము కలిగినటువంటి వాడై, రాజైన దర్యావేషు కాలమందు ప్రియమైనటువంటి వారలారా, అలాగే పారసీకుడగు కోరేషు కాలమందు దానియేలు వర్ధిల్లాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇంకా నీ కుటుంబం వర్ధిల్లలేదేమో, ఇంకా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లలేదేమో, ఈ వాక్యం వినుచున్న నీ జీవితంలో ఒక్కసారి ఈ దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అయిపో. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యానికి లోబడకుండా, విధేయత చూపించకుండా నువ్వెన్ని చర్చలు తిరిగినా నువ్వు దీవించబడవు, ఆశీర్వదించబడవు. నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వెంత దశంభాగాలు ఇచ్చినా వాక్యానికి విధేయత చూపించకపోతే నీ కుటుంబము, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లవు, ఆత్మలో వర్ధిల్లవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి వర్ధిల్లాలంటే మొట్టమొదట వాక్యానికి విధేయత చూపించాలి అని ప్రభు పేరట మీకందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం గమనించినట్లయితే అతిక్రమాల్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28:13 మనం గమనించినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అతిక్రమాలు ఉంటాయి. అతిక్రమాలని దేవుని ఎదుట నువ్వు ఏం చేయాలో తెలుసా? వాటిని కప్పుకోకూడదు, వాటిని దాచిపెట్టకూడదు. ఆదాము పాపాన్ని కప్పుకున్నాడు, దాచిపెట్టాడు. అందువల్ల ఆదాము వర్ధిల్లలా పాప శాపము మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అతిక్రమములను చేయని వాడెవడు లేడు. అయితే ఏదో ఒక అతిక్రమాన్ని మనం చేస్తాం, అయితే పాపులుగా మారుతాం. మనుషులం కాబట్టి ఏదో ఒక అతిక్రమాన్ని చేస్తాం. అయితే ప్రియులరా, ఆ అతిక్రమాలని దేవుని ఎదుట దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా? అప్పుడు దేవుని కనికరము నీ మీద ఉంటుంది, నీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలగా వర్ధిల్లజేస్తాడు. కాబట్టి ఈనాడు చాలామంది పాపాలు దేవుని కాడ ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, విడిచిపెట్టాలట్లని. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆహారం తిన్న తర్వాత మరి బహిర్భూమిలోకి, మరి ఆ యొక్క అపవిత్రమైనటువంటి పదార్థాన్ని ఎలా మనం విసర్జిస్తామో అదేవిధంగా ప్రియులరా, వాక్యం వింటున్న నీనా జీవితంలో మనం ఏం చేయాలంటే అతిక్రమాలని ప్రభువు కాడి ఒప్పుకొని విడిచిపెట్టాలా. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టాలా? నీ కుటుంబం వర్ధిల్లాలంటే, ఆత్మలు వర్ధిల్లాలంటే, అన్ని విషయాలను వర్ధిల్లాలంటే, సౌఖ్యముగా నీ కుటుంబం ఉండాలంటే, సంతోషము సమాధానముతో నువ్వు జీవించాలంటే, మరి అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టు. ఒకవేళ ఇంతవరకు అతిక్రమాలను దాచిపెట్టేవేమో, వర్ధిల్లకుండా ఉండావేమో, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి అతిక్రమాలని ఒప్పుకో ప్రభు పాదాలు కాడ, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు, కన్నీరు విడు, ప్రార్థన చేయి. యేసయ్యా, పాపిని అయినటువంటి నన్ను కరుణించు అని అడుగు. ఆయన రక్తం చేత నిన్ను కడిగి శుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలంటే రెండోదిగా అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడోదిగా ప్రియులరా, మనందరం కూడా ఆత్మలోనూ అన్ని విషయముల్లోనూ వర్ధిల్లాలంటే దేవుడు తోడై ఉండాలి. ఆదికాండం 39:1-3 మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి వారలరా, మరి ఆ 2వ వచనం గమనిద్దాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. హల్లెలూయా. అంటే మన కుటుంబాలు వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడై ఉండాలా? యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? ఆయన పరిశుద్ధ జీవితమును జీవించినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలరా, తన యొక్క అన్నదమ్ముల యొక్క చెడు సమాచారాన్ని యాకోబు కాడికి వచ్చి ఆ యొక్క యోసేపు చెప్పేవాడు. అందువల్ల అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టి అతన్ని నీళ్ళు లేని గుంటలో ఆయన్ని త్రోసివేశారు. ఆ తర్వాత ప్రియులరా,
మిద్యానీయులైనటువంటి వర్తకులు ఇష్మాయిలీలు ఆ దారిని పోతూ ఉండగా మరి కొంత డబ్బుకి ఆ యొక్క యోసేపుని అనదమ్ములు అమ్మేశారు. ఆ తర్వాత ప్రియులరా ఆ యొక్క ఇష్మాయిలీల యొద్ద మరి ప్రియమైన వారలారా యోసేపు ఐగుప్తుకు వచ్చినప్పుడు మరి ఫరో యొక్క ఉద్యోగస్థుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతీఫరో అనే ఒక ఐగుప్తుయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద యోసేపును కొనుక్కున్నాడు ఫోతీఫర్ అనేటటువంటి ఐగుప్తుయుడు. ఐగుప్తుయుడు అప్పుడు ఆ యోసేపునకు దేవుడు తోడే ఉన్నాడు గనుక మరి ఆ యోసేపు చేసినదంతా కూడా దేవుడు సఫలపరిచాడు. ప్రియమైన వారలారా నీ వ్యాపారం ఆశీర్వదించబడాలంటే ప్రియులరా యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ప్రియులరా మరి అతడు చేసిన సమస్తాన్ని దేవుడు సఫలం చేశాడు, దీవించాడు. ఐగుప్తు దేశములో ఆయన్ని ప్రధానమంత్రిగా మరి ఆశీర్వదించాడు, వర్ధిల్లు చేశాడు. కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను వర్ధిల్లాలి ఈ భూమి మీద అంటే ప్రియులరా మరి ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు తోడు లేకుండా నువ్వెన్ని దారుల్లో ప్రయత్నాలు చేసినా నువ్వు వర్ధిల్లవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు తోడై ఉండాలి. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక మరి దావీదు కూడా మరి దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిపోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. కారణం ఏంటంటే యోసేపులాగా దావీదు కూడా వర్ధిల్లాడు. కారణం ఏంటంటే దావీదుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే తప్ప మనం ఆత్మను వర్ధిల్లం, అన్ని విషయాల్లో వర్ధిల్లలేం, సౌఖ్యముగా ఉండలేం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు తోడై ఉండే విధంగా మన యొక్క తలంపులు, ప్రవర్తన, మన యొక్క జీవితం, నడవడిక మనం జాగ్రత్తగా చూసుకునవలసిన వారమై ఉన్నాం. నాలుగవదిగా మనం గమనిస్తే మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండవ దినవృత్తాంతాలు 26:5 వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడంటే యూదారాజు అయినటువంటి ఉజ్జియా. ప్రియమైనటువంటి వారలారా ఈ యొక్క ఉజ్జియా అమజ్యాకు కుమారుడు. అయితే తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లా చేశాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యూదారాజు అయినటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు ఆశ్రయించినంత కాలం, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ప్రియులరా అతడు పచ్చగా ఉన్నాడు, వర్ధిల్లాడు. ఒక నీటి కాలువల యొద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ నీటి కాలువలని చెట్టు ఆశ్రయించినప్పుడు ఆ చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో యూదారాజు అయినటువంటి ఉజ్జియా కూడా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం అతడు పచ్చగా వర్ధిల్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు కాబట్టి ప్రియులరా మనము కూడా మన కుటుంబాలు కూడా మన యొక్క మనకిచ్చిన భార్య బిడ్డలు అందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆశ్రయించాలా. అలా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం వర్ధిల్లుతాం. మరి దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం వర్ధిల్లమని ప్రభువు పేరట మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. పాస్టర్ గారు చాలామంది వాక్యానికి విధేయత చూపించకుండా, రెండోదిగా అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, మూడోదిగా దేవుడు తోడు లేకుండా, నాలుగోదిగా దేవుణ్ణి ఆశ్రయించకుండా దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు కదా పాస్టర్ గారు అని మీరు అనొచ్చు ప్రియులారా. ఆ దుర్మార్గులు వర్ధిల్లుతారు. అయితే వాక్యం చెప్తుంది కీర్తన 37:7, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసనపడకుము. హల్లెలూయా. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడకుము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దుర్మార్గులు వారి ఎదుట వారికి ఇష్టమైనటువంటి అడ్డమైనటువంటి మార్గాల్లో వారి యొక్క దురాలోచనల చొప్పున మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా వాళ్ళు దుర్మార్గులై వారి యొక్క మార్గములో వారు వర్ధిల్లుతారు. అట్టి వారిని చూసి నీవు వ్యసనపడబాక,
అంటే అర్థం ఏంటంటే కడుపు మంట పడబాక వారిపై అసూయచే నిన్ను నువ్వు కాల్చుకోబాక అని అర్థం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే అటు దుర్మార్గులు పాస్ట్గా పైకి వస్తారు పాస్ట్గా వర్ధిల్లుతారు అంతకంతకు వర్ధిల్లుతారు ప్రేమైనటువంటి వారలారా అయితే మనం గమనించినట్లయితే వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే కీర్తన 37 35 36 వచనాల్లో భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచితిని బా దావీదు చూశాడంట భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను బా విస్తరించిన చెట్టు వలె ఉన్నాడంట భక్తిహీనుడు దుర్మార్గుడు అయితే ప్రియులారా ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయను నేను వెతకతిని గాని వాడు కనబడకపోయను హల్లెలూయా చూసారా చెడ్డోడు వర్ధిల్లుతాడు త్వరగా కానీ ఆ దారిని పోయి చూస్తే ఈ దారిని పోయి వచ్చేటప్పుడే వర్ధిల్లు ఉంటాడు మళ్ళీ ఈ దారిని పోయేటప్పుడు చూస్తే వాడు అడ్రస్ ఉండడు కారణం ఏంటంటే వాడు పాపాలు ఏదో ఒక రోజు వాడిని పట్టుకుంటాయి సాతానుడు వాడిని పట్టుకుంటాడు ఈ భూమి మీద లేకుండా వాడు త్వరగా నశించిపోవటం ఖాయం అని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి తన మార్గాన్ని వర్ధిల్లే వాడిని చూసి మనం ఎప్పుడూ కూడా కడుపు మంట పడకూడదు అసూయ పడకూడదు దుర్మార్గులు అడ్డమైన పనులు చేస్తారు అడ్డమైన పనులు వడ్డీలకు ఇస్తారు వడ్డీల ద్వారా పైకొస్తారు కొంతమంది అయితే ప్రియులారా లోకంలో మనం గమనిస్తే వ్యభిచారములు చేసేవారు ఉంటారు వాళ్ళు కూడా త్వరగా పైకి వస్తారు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉంటారు త్వరగా పైకి వస్తారు మోసాలు చేసే వాళ్ళు త్వరగా పైకి వస్తారు దోచుకునే వాళ్ళు త్వరగా పైకి వస్తారు అక్రమంగా నడుచుకునే వారు త్వరగా పైకి వస్తారు రాజకీయాల్లో డబ్బు తినే వాళ్ళు త్వరగా పైకి వస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే రకరకాల అడ్డదారుల్లో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని జోలికి పోకుండా వాళ్ళు తమ మార్గాన్ని వర్ధిల్లారు కాబట్టి అటటోళ్ళను చూసి వ్యసనపడబాక వాళ్ళు అడ్రస్ ఉండరని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ విషయం చరిత్ర పుటల్లో పదే పదే రుజువైంది ప్రియులారా హల్లెలూయా కాబట్టి దుర్మార్గులు లేక భక్తిహీనుల యొక్క విజయాలని శ్రేయస్సును చూసి క్రీస్తు విశ్వాసులు ఆందోళన చెందకూడదు ఒకవేళ వారిని చూసి ఒరే వాళ్ళు ఎంత త్వరగా పైకి వస్తున్నారో అని మనం భయపడితే వాళ్ళలాగా మనం కూడా వాళ్ళలాగా పాపం చేయాలని మనకు అనిపిస్తుంది అలాంటి ఆలోచనలు సాతానుడు మనకి రంపిస్తాడు తద్వారా మనం పాపం చేయటానికి మనం దారి తీస్తాం జాగ్రత్త కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక భక్తిహీనుడు ఒక దుర్మార్గుడు వాడు త్వరగా పైకి వచ్చి వర్ధిల్లితే వాడు సమాజానికి ఆశీర్వాదం కాదు దేవునికి భయపడే కుటుంబం మరి దీవించబడి ఆశీర్వదించబడి పైకి వస్తేనే ఆ కుటుంబాలే సమాజానికి ఆశీర్వాదకరం ఆమేన్ హల్లెలూయా కాబట్టి ప్రియులారా అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరం అంటే ప్రియులారా కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం వర్ధిల్లాలంటే ఒకటి వాక్యానికి విధేయత చూపించాలా వాక్య ప్రకారముగా భయభక్తులతో జీవించాలా మన హృదయాన్ని మనస్సాక్షిని మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలా రెండోదిగా ప్రియులారా అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలా మరి మూడోదిగా దేవుడు తోడై ఉండాలా నాలుగోదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి ఐదోదిగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే దేవుని మందిరాన్ని ప్రేమించాలి ప్రార్థించాలి 122వ కీర్తన 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు హల్లెలూయా ఏమా సహోదరుడా సహోదరి దేవుని మందిరము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి మనం దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి దేవుని మందిరం కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని మందిరానికి మనం ఏం చేయగలుగుతామో సమస్తాన్ని మనం చేయాలి దేవుని మందిరం కోసం ప్రార్థన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరం లాస్ట్లో మందిరం నిర్మాణం జరుగుతున్నదని మీకు కనపడుతుంది అయితే ప్రియులారా దయచేసి ప్రియులారా దయ కలిగి మరి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పేద విశ్వాసులు కనుక మరి మంచి హృదయంతో సహృదయంతో పెద్ద మనసుతో మీరందరూ కూడా మరి శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలు ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలు క్రీస్తు మందిరాన్ని ప్రేమించి ఆ మందిరానికి మీ సహాయ సహకారాలు మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అమూల్యమైన మరి మనోహరమైన సువాసన కలిగినటువంటి కానుకలు మంచి సహృదయముతో మీరు పంపించగలిగితే ఆ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు వర్ధిల్లుతారు మీరు కాబట్టి ప్రియులారా మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుని యొక్క మందిర క్రమాన్ని ప్రేమించండి సంఘ కార్యక్రమాలను ప్రేమించండి దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుడు మిమ్మల్ని వర్ధిల చేస్తాడు కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలి ప్రార్థించాలి కీర్తన 92 13 ప్రకారంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మరి ఆ సకటి మాట రాయబడింది యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు ఏమా దేవుని మందిరాన్ని ప్రేమించాలి ప్రార్థించాలి ఆయన మందిరంలో నాటబడాలి ఉదాహరణకి సమూయేలు అన్న దేవుని ఆలయములోకి దేవునికి సమూయేలుని ప్రతిష్ఠించింది కదా మరి ఆ సమూయేలు దేవుని మందిరములో నాటబడినటువంటి వాడై దేవుని దయయందు మనుషుల దయయందు వయసుయందు జ్ఞానమందు సమూయేలు వర్ధిల్లాడు పెరిగారా దాను మొదలుకొని బయెర్షెబా వరకు అతడు దేవుని ప్రవక్తగా పెద్ద ప్రవక్తగా అతడు స్థిరపడ్డాడు కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడు సమూయేలు దేవుని మందిర క్షేమం కొరకు ప్రార్థించిన వాడు సమూయేలు దేవుని మందిరములో నాటబడిన వాడు సమూయేలు అలాగా నీవు నేను ఉన్నట్లయితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఆరోదుగా ప్రిలారా దేవుని నీతి కలిగి ఉండాలి యెబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రిలారా అక్కడ అంటాడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలపుతాడంట తర్వాత నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును నీ నీతి ఇంకా అధికమైతే నీ నివాస స్థలాన్ని ఇంకా అధికం చేస్తాడు నీ యొక్క నీతి ఇంకా అధికమైతే నీ నివాస స్థలాన్ని ఇంకా అధికం చేస్తాడు నీ యొక్క నీతి ఇంకా అధికమైతే నీ నివాస స్థలాన్ని ఇంకా అధికం చేస్తాడు అట్లాగా దేవుని యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే నీ నీతికి అధికమైనప్పుడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంతకంతకు ఆయన మరి వర్ధిల్ల చేస్తాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను తుదను నీవు మహా అభివృద్ధి పొందుతావు ప్రియమైన వాళ్ళరా ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు ఆయన యథార్థవంతుల గుడారమును వర్ధిల్ల చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మరి నీతి కలిగి ఉండాలా ఎప్పుడైతే దేవుని నీతి కలిగి ఉంటామో మనం వర్ధిల్లుతాం 7వదిగా ప్రియులరా మరి దేవుని మీద నమ్మకం ఉంచాలా సామెతలు 28:25 వచనాన్ని మనం గమనిస్తే ప్రియులరా అక్కడ యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడంట దేవుడి మీద ప్రతిదానికి కూడా దేవుడి మీద నమ్మకం ఉంచాలి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము కాబట్టి ప్రియులరా దేవుని నమ్ము దేవుని మీద నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడు చివరగా మరి 8వదిగా ప్రియులరా మనం వర్ధిల్లాలంటే దేవుని యొద్ద విచారణ చేయాలా యిర్మీయా 10:21 వచనం మనం గమనించుకున్నట్లయితే కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారు వర్ధిల్లకై ఉన్నారు కాబట్టి కాపరులంట దేవుని కడ విచారణ చేయకుండా వాళ్ళు వర్ధిల్లకుండా ఉన్నారు కాబట్టి పిల్లలరా ప్రతి విషయానికి మనం దేవుని కడ విచారణ అంటే ప్రార్థన చేయాలి ప్రతి దేవుని పిల్లలరా దావీదు ఏ విషయానికైనా దేవుని కడ విచారణ చేసేవాడు కానీ సౌలు మంత్రగాళ్ళ కాడ మాంత్రికులు కాడ మరి కర్ణపిశాసి వాళ్ళ దగ్గర సోదిగాళ్ళ దగ్గర చల్లంగతనం కలిగిన వాళ్ళ దగ్గర సౌలు విచారణ చేశాడు అందుకని సౌలు కుటుంబం నీరసించిపోయింది దావీదు కుటుంబం వర్ధిల్లింది కాబట్టి ఈ యొక్క 8 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వర్ధిల్లాలని ఆ పౌరుషముగా రోషముగా ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలి దేవుడు ఆశీర్వదిస్తేనే ఎన్నటెన్నటికి మనము ఆశీర్వదించబడి ఉంటాం దేవుడు వర్ధిల్ల చేస్తే ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని ఎవడు కూడా అడ్డుకోలేడు ప్రియులారా కాబట్టి ఎల్లకాలం తరతరాలు మీరందరూ వర్ధిల్లాలని దైవ సేవకునిగా నేను కోరుతున్నాను దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి విన్న వాక్యాన్ని ఎరుగట్టి ఫలింప చేయమని వారి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నాయన తీసివేసి వారిని దర్శించి వారిని వర్ధిల్ల చేయమని
యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. క్రీస్తు కృప ప్రార్థనా మందిరం, కుస్మ హరిజనవాడ, నవాపేట, నెల్లూరు. నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది. ఇక్కడ అందరూ పేద విశ్వాసులు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9100830720.